దీని పైన లెనిన్ ఈ అనుభవాల పైన ఆధారపడి ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అనేటువంటి ఒక ప్రఖ్యాతమైనటువంటి గ్రంథాన్ని ఆయన వ్రాయడం అనేది జరిగింది. అందులో చాలా స్పష్టంగా విప్లవ పార్టీ యొక్క అవసరాన్ని తెలియజేస్తూ వ్రాయడం అనేది జరిగింది. అందులో ఏంటంటే ఆయన ప్రధానంగా వ్రాసింది ఒకటి, ఒక విప్లవమే వృత్తిగా ఉన్నటువంటి సభ్యులతో కూడిన పార్టీ లేకుండగా విప్లవాన్ని విజయవంతం చేయడం సాధ్యం కాదు. అయితే మార్టో వీళ్ళు అలాంటి విప్లవ సభ్యులను కాకుండగా సానుభూతి పరులను, చివరకు ఆర్థికంగా సహాయం చేసేటువంటి మద్దతుదారులను కూడా సభ్యులుగా చేర్చుకునేందుకు అవకాశాన్ని కల్పించడం ద్వారా వీళ్ళు విప్లవ పార్టీని సానుభూతి పరుల స్థాయికి దిగజారుస్తున్నారు. తద్వారా సాధారణ కార్మికుల స్థాయికి దిగజార్చి కార్మికుల్ని విప్లవ స్థాయికి, విప్లవ చైతన్యాన్ని పెంచి వాళ్లను మొత్తం వ్యవస్థను మార్పు చేయగలిగినటువంటి స్థాయికి అభివృద్ధి చేసేటువంటి ఒక పార్టీగా దాన్ని ఏంటంటే అభివృద్ధి చేయడంలో విఫలమవుతూ ఉన్నారు. కాబట్టి ఇది పూర్తిగా ఏంటంటే విప్లవ లక్ష్యాన్ని, శ్రామిక విప్లవ లక్ష్యాన్ని వదిలిపెట్టేసి బూర్జువా లక్ష్యాన్ని, సంస్కరణవాదాన్ని చేపట్టేందుకే ఈ తరహా పార్టీ నిర్మాణం దారితీస్తుంది అనేటువంటిది ఆయన ప్రధానంగా అందులో ఇచ్చేసినటువంటిది. రెండవది ఏంటంటే ఆయన పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి మౌలిక సూత్రాలను అందులో వివరించడం అనేది జరిగింది. ఒకటేంటంటే ఏది ఒక పార్టీ అనేటువంటిది సభ్యులకు సంబంధించినంత వరకు అది జవాబుదారీగా ఉండాలి అంటే అది ఖచ్చితంగా నిర్ణీత కాలంలో తన మహాసభల్ని జరుపుకుంటూ ఆ మహాసభల ద్వారా ఏంటంటే మొత్తం అంతవరకు జరిగినటువంటి కార్యక్రమాల సమీక్షలో తప్పుల్ని తేల్చుకుని వాటికి సంబంధించినంత వరకు ఏది ఆ తప్పుల్ని సరిదిద్దుకునే విధంగా మొత్తం నాయకత్వము పార్టీకి జవాబుదారీగా ఉండేటువంటి ఒక పద్ధతి ఉండాలి. అయితే సమస్య ఏంటంటే మనకు సంబంధించినంత వరకు మనం పార్టీ మహాసభలను చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. అయితే ఈ పార్టీ మహాసభలు మన దేశంలో చాలా వరకు లాంఛనప్రాయంగా జరుగుతూ ఉంటాయి, మొక్కుబడిగా జరుగుతూ ఉంటాయి. ఒక రెండు రోజులు జరుగుతాయి, ఒక రోజు రెండు రోజులు పార్టీ మహాసభ, తర్వాత ఒక రోజు బహిరంగ సభ. ఆ బహిరంగ సభలో పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏంటంటే లాంఛనప్రాయంగా తెలియజేయడము, ఆ విధంగా పార్టీ మహాసభ కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడంతో ముగిసిపోతుంది. అయితే లెనిన్ పార్టీ, సోషల్ డెమోక్రటిక్ పార్టీ అలాంటి పార్టీ కాదు. వాళ్ళ మహాసభలు ఏ విధంగా జరిగేటువంటే మీకు ఒకటే ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నాను. వాళ్ళ రెండవ మహాసభను జరిపేందుకు మొదట బ్రస్సెల్స్ లో ఏర్పాటు చేస్తారు. ఆ రెండవ మహాసభను అక్కడ జరుపుతూ ఉన్నటువంటి సమయంలో జారు తన గూఢచారుల ద్వారా విషయం తెలుసుకుని ఆ ప్రభుత్వాన్ని పైన, ఆ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం జరిగింది. దాంతో అక్కడ ప్రభుత్వము ఆ సభకు సంబంధించినంత వరకు జరిపేందుకు వాళ్ళు అంగీకరించలేదు. దాంతో బ్రస్సెల్స్ నుంచి వాళ్ళు లండన్కు వెళ్ళినారు. లండన్లో ఒక చర్చి హాల్లో వీళ్ళు ఈ సభను జరుపుకున్నారు. ఈ రెండు చోట్ల జరిగినటువంటి సభలు దాదాపుగా మొత్తం పైన ఒక నెల రోజుల పాటు జరిగినాయి, 30 రోజుల పాటు జరిగినాయి. ఈ సభల్లో వాళ్ళు అనేక విషయాలను కూలంకషంగా చర్చించి పార్టీ నిబంధనావళికి సంబంధించి కానీ, పార్టీ కార్యక్రమానికి సంబంధించి కానీ, నాయకత్వాలకు సంబంధించి కానీ, పార్టీలో ఉన్నటువంటి వివిధ రకాల ఆర్థిక వాదము, లేకపోతే ఇతర తోక పట్టుకుని పోయే విధానాలు, వీటన్నిటికి సంబంధించిన అనేక విషయాలకు సంబంధించి కూలంకషంగా చర్చించి కొన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. వివిధ రకాల సమస్యల పైన, రైతుల సమస్య పైన, తర్వాత వచ్చేసి జాతుల సమస్య పైన, భాషా సమస్య పైన, ఇట్లా అనేక సమస్యల పైన వాళ్ళు చర్చించేందుకు దాదాపుగా నెల రోజుల పాటు వాళ్ళు ఆ సమస్య పైన సమస్యల పైన లోతుగా చర్చించి విషయాన్ని అర్థం చేసుకుని ఒక సరైన నిర్ణయాన్ని తీసుకునేందుకు, ఏకాభిప్రాయానికి వచ్చేందుకు అంత తీవ్రంగా వాళ్ళు పోరాడినారు. అదేదో లాంఛనప్రాయమైనటువంటి సభలు కాదు. వాళ్ళు జరిపినటువంటి ప్రతి సభ అలాంటిదే. కొన్ని సభలు ఒక నెల రోజులు జరిగి ఉండవచ్చు, కొన్ని సభలు వారం 10 రోజులు 15 రోజులు జరిగి ఉండవచ్చు, కానీ లాంఛనప్రాయంగా వాళ్ళు ఏ ఒక్క సభను జరపలేదు. చివరకు లండన్లో వాళ్ళు ఆ సభను జరిపేటువంటి సమయంలో వాళ్లకు సరి అయినటువంటి భోజన సౌకర్యాలు కానీ, లేకపోతే తిరిగి వెళ్లేందుకు అవసరమైన డబ్బులు కానీ లేని స్థితిలో వీళ్ళు ఆ డబ్బుల కొరకు, వివిధ రూపాల అప్పు కొరకు చాలా తీవ్రంగా పోరాడినారు. చివరకు అక్కడ ఒక
ఏది సిగరెట్లు లేకపోతే సిగార్లు తయారు చేసేటువంటి ఒక సోషలిస్ట్ అభిమాని తాను సహాయం చేసేందుకు సిద్ధమే కానీ ముందు వాళ్ళు నాకు పరిచయం అయితే కానీ వాళ్ళు ఎవరో తెలుసుకుంటే కానీ నేను ఇవ్వను అని అని అంటే ఆ ఇంగ్లీష్ వాడిని ఒక ఇంగ్లీష్ సోషలిస్ట్ మిత్రుడు వీళ్ళు ఉన్నటువంటి చర్చికి తీసుకొని వచ్చి ఆయన ఒక రోజంతా ఉండి ఈ వాదనలు ఇవన్నీ విన్నాడు. అయితే అవన్నీ రష్యన్ భాషలో ఇతర భాషలో ఉండడంతో అతనికి సరిగ్గా అర్థం కాలేదు. అర్థం కాకపోయినా ఈ ధోరణి వాళ్ళ ప్రవర్తన వాళ్ళ వైఖరి చూసి ఈయన ఏం చేసినాడంటే వీళ్ళు చాలా నిజాయితీ పరులు, చాలా సీరియస్ గా ఒక లక్ష్యం కొరకు మాట్లాడుతూ ఉన్నారు, ఇలాంటి వాళ్ళు నేను అప్పు ఇస్తే ఎగరగొట్టరు అనే ఒక దీనికి వచ్చి ఆయన వాళ్ళకి అవసరమైనటువంటి అప్పుని ఇవ్వడం జరిగింది. కానీ ఆయన ఏం కోరినాడంటే అందులో మొత్తం అందరూ హాజరైనటువంటి ఆ 43 మంది సంతకాలు చేయాలని కోరినాడు. ఆ 43 మంది సంతకాలు చేసినారు. అయితే అది 1903లో వాళ్ళ అప్పు తీసుకోవడం జరిగింది. అయితే ఆ అప్పును తీర్చేందుకు 1918లో రష్యన్ డెలిగేట్ వెళ్ళి ఆ అప్పును ఏంటంటే ఆయన అప్పుడు చనిపోయినాడు వాళ్ళ కుటుంబానికి ఇచ్చి ఆ బాండును వెనక్కు తీసుకోవడం అనేది జరిగింది. ఇది పరిస్థితి. ఏది మొట్టమొదట మనం గమనించాల్సింది ఏంటంటే రష్యన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ అంతవరకు యూరోప్ లో నిర్మింపబడినటువంటి పార్టీలకు భిన్నంగా ఒక విప్లవ లక్షణాలతో, విప్లవానికి సంబంధించినటువంటి ఒక మెటల్తో అది తయారు చేయబడినటువంటి పార్టీ. అలాంటి పార్టీని నిర్మించడంలో ప్రధానంగా ఒక శిల్పి మాదిరి లెనిన్ పనిచేయడం అనేది జరిగింది. ఒకటి దానికి సంబంధించినటువంటి సిద్ధాంత విషయంలో కానీ, రెండవది దానికి సంబంధించినటువంటి నిర్మాణ విషయంలో కానీ, దానికి సంబంధించినటువంటి ఆచరణకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో అది తన బాధ్యతను నిర్వర్తించడంలో ఎలాంటి మెళకువలు ఎలాంటి నైపుణ్యాలు కావాలో వీటన్నిటికి సంబంధించి కానీ లెనిన్ పార్టీ, ముఖ్యంగా బోల్షివిక్ పక్షం, అది ప్రతి నిత్యము ఏంటంటే ప్రపంచానికి సంబంధించినటువంటి కార్మిక ఉద్యమ అనుభవాన్ని తీసుకోవడంతో పాటు తన దేశానికి సంబంధించినటువంటి అనుభవాన్ని కూడా తీసుకొని ఆ పద్ధతుల్లో ఆ పార్టీని తీర్చిదిద్దడం అనేది జరిగింది. ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ పార్టీ అంతిమంగా రెండవ కాంగ్రెస్ తర్వాత వివిధ రూపాల్లో మాటవుకు లెనిన్కు పెరిగినటువంటి ఈ విభేదాలు చివరకు ప్లెఖనోవ్ కూడా మాటో పక్షం చేరడంతో ఒక బలమైనటువంటి మెన్షివిక్ పక్షము లెనిన్ యొక్క బోల్షివిక్ పక్షానికి వ్యతిరేకంగా బయలుదేరి ఆ పార్టీ రెండు పక్షాలుగా పనిచేయడం అనేది మొదలుపెట్టింది. దీనితో ఏంటంటే అది ఒక ఏకీకృత పార్టీగా అభివృద్ధి చెందడంలో విఫలమైపోయింది. కానీ ఈ పార్టీ యొక్క ఏర్పాటుతో రష్యా దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మరింతగా ఉత్తేజితులై చాలా బలంగా సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ వైపు వాళ్ళు అడుగులు వేయడం అనేది జరిగింది. దానికి అవసరమైనటువంటి మద్దతును ఇవ్వడము, దాని ఆధీనంలో దేశవ్యాప్తంగా అనేక రహస్య సంఘాలు, అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు జరుగుతూ వచ్చినాయి. దీనివల్ల జరిగింది ఏంటంటే 1903 నుంచి 1905కే దాదాపుగా ఒక భారీ సమ్మెలు ఒక 48 దాకా జరిగినాయి. ఎంత హీనమనుకున్నా ప్రతి సంవత్సరము సమ్మెల్లో 5, 6, 7, 8 బహుశా 5, 6 సంవత్సరంలో దగ్గర దగ్గర 10 లక్షల మంది కార్మికుల దాకా ఈ సమ్మెల్లో పాల్గొన్నారు. సరిగ్గా ఈ సమయంలోనే రష్యా జపాన్తో యుద్ధానికి పాల్పడాల్సినటువంటి అవసరం ఏర్పడింది. 1905లో జపాన్ ఒక ఆసియా దేశం, చాలా వెనుకబడిన దేశము. రష్యా ప్రధానంగా ఒక యూరోపియన్ దేశంగా గుర్తింపబడింది, ఆసియాలో దాని భాగం ఉన్నప్పటికీ కూడా. అయితే ఈ రష్యా ఈ జపాన్లో ప్రధానంగా అది వివిధ రూపాల్లో తన దేశంలో పారిశ్రామిక అభివృద్ధిని సాధించి విదేశీ మార్కెట్ల కొరకు అది కూడా ఇతర ఇంగ్లాండ్, జర్మనీ, తర్వాత రష్యా, అమెరికా ఇలాంటి దేశాలతో అది పోటీ పడడం మొదలుపెట్టింది. సరిగ్గా ఈ సమయంలోనే రష్యా చైనాలో కొంత భాగాన్ని తాను కైవసం చేసుకోవాలని అది ఆశిస్తూ వచ్చింది. అంతేకాకుండా టర్కీని కూడా ఆక్రమించుకోవాలని ఈ పద్ధతులు ఆలోచించేటువంటి క్రమంలో ఈ చైనాకు సంబంధించినటువంటి భూభాగాల విషయంలో జపాన్తో
తగాదాలు రావడంతో జపాన్ ఏంటంటే రష్యా పైన దాడి చేసి ఈ విధంగా రష్యా జపాన్కు జరిగినటువంటి ఆ యుద్ధములో జపాన్ రష్యాను ఓడించింది. మొట్టమొదటిసారి ఒక ఆసియాకు సంబంధించినటువంటి దేశము యూరోపియన్ దేశాన్ని ఓడించడంతో జపాన్ దేశంలో ప్రధానంగా ఏంటంటే ఇది ఒక జాతీయ అభిమానము లేదా దేశభక్తి అనేటువంటిది వెర్రితలలు వేసి అది ప్రధానంగా ఏంటంటే ఒక జాతీయోన్మాద వాతావరణాన్ని జపాన్ దేశంలో పెంచింది. అదేవిధంగానే రష్యా దేశానికి సంబంధించినంత వరకు ఓడింపబడడంతో రష్యా దేశానికి సంబంధించిన జార్ చక్రవర్తి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఈ పరిస్థితుల్లో రష్యా దేశంలో ఏది ఈ యుద్ధ సంక్షోభం వల్ల ఏది అనేక పరిశ్రమలు మూతబడినాయి. దాదాపుగా 3000 పరిశ్రమలు, 1,00,000 మంది కార్మికులు నిరుద్యోగులైనారు. అనేక రూపాల్లో రైతాంగం కూడా మొత్తం యుద్ధావసరాల కొరకు ఆహార ధాన్యాలు ఇది చేయడం వల్ల ఇది తిండికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. నిరుద్యోగం పెరిగింది, ధరలు విపరీతంగా పెరిగినాయి. వీటన్నిటి వల్ల రష్యాలో సమ్మెలు వ్యాప్తి చెందినాయి, రైతుల తిరుగుబాట్లు పెరిగినాయి. యూనివర్సిటీల్లో విద్యార్థులు కూడా ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి రావడం అనేది జరిగింది. వీటన్నిటిని అణచివేసేందుకు జార్ చక్రవర్తి పూనుకోవడము, వీటన్నిటి వల్ల 1905-1906 ఈ క్రమంలో రష్యా దేశంలో కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున జారుకు వ్యతిరేకంగా తమ నిరసన తెలియజేయడం మొదలుపెట్టారు. అలాంటి పరిస్థితుల్లో గేపన అనేటువంటి ఒక మత గురువు ఈ జారు చక్రవర్తి యొక్క ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆయన కార్మిక సంఘాలను నెలకొల్పి జారు చక్రవర్తి దేవుడు, మనం గనక విన్నవించుకున్నట్లయితే మన సమస్యలన్నీ ఆయనే పరిష్కరిస్తాడు అనేటువంటి ఒక భావాన్ని ప్రచారం చేస్తూ ఇంకా ప్రభుత్వం ఎడల భ్రమలు ఉన్నటువంటి కార్మికులందరినీ జారు చక్రవర్తి దగ్గరికి ఆయన ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చేందుకు ఆయన తీసుకుని వెళ్ళడము, దానిపైన జారు చక్రవర్తి పోలీసులు సైన్యము దాడులు చేసి దాదాపుగా 1,200-1,300 మందిని కాల్చి చంపడము అనేది జరిగింది. దాదాపుగా 130,000 మందితో ఆ ప్రదర్శన జరిగింది. దీనితో మొత్తం దేశమంతటా కూడా విపరీతంగా నిరసనలు, బంద్లు, అనేక రకాల పోరాటాలు ఇవన్నీ జరిగినాయి. కార్మికుల సమ్మెలు, ఉద్యోగులకు సంబంధించిన సమ్మెలు, విద్యార్థుల సమ్మెలు ఇవన్నీ కలిసి ఒక పెద్ద విప్లవ ప్రవాహంగా మారేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అయితే అప్పటికే జార్ చక్రవర్తి జపాన్తో సంధి చేసుకోవడం, రెండవది ఆంగ్లో ఫ్రెంచ్ సామ్రాజ్యవాదులు ఇది రష్యా దేశానికి అవసరమైనటువంటి సహాయాన్ని చేయడము, జర్మనీ దేశం కూడా వివిధ రూపాల్లో రష్యాకు సహాయం చేయడము, మూడవది ఏంటంటే ఈ రష్యా దేశానికి సంబంధించినటువంటి కార్మిక ఉద్యమము రెండు భాగాలుగా తీలి ఉండడము, మెన్షివిక్లని బోల్షివిక్లని, కార్మిక వర్గానికి సంబంధించిన నిర్మాణాలు కూడా అంత పటిష్టంగా లేకపోవడము, రైతులకు సంబంధించినంత వరకు ఒక నిర్మాణయుతమైన పద్ధతుల్లో కాకుండా ఒక సంఘటితంగా కాకుండా జరిగినటువంటి ఈ పోరాటాలు, వీటన్నిటి వల్ల చాలా సులభంగా జార్ సైన్యము పోలీసులు ఈ ఉద్యమాన్ని అణచివేయగలిగినారు. ఈ విప్లవాన్ని 1905 విప్లవాన్ని వాళ్ళు ఓడించగలిగినారు. అయితే ఈ విప్లవం నుంచి లెనిన్ చాలా గుణపాఠాలు తీసుకోవడం జరిగింది. ఈ గుణపాఠాల క్రమంలో ప్రధానంగా కార్మిక వర్గ ఉద్యమంలో, సోషల్ డెమోక్రటిక్ ఉద్యమంలో ఉన్నటువంటి ఈ తేడాలు ఈ విప్లవ అపజయానికి కారణము అనేటువంటి నిర్ధారణకు రావడం జరిగింది. కాబట్టి రెండు పక్షాలు కూడా కలవాలి అనేటువంటి ఆలోచన పెరిగింది. కార్మికుల్లో కూడా ఈ రెండు పక్షాలు కలిసి పనిచేయాలని వాళ్ళు కోరడము, దానిపైన వాళ్ళు ఒత్తిడి తేవడము జరిగింది. దీన్ని మెన్షివిక్లు కూడా ఎదుర్కోవడానికి సంబంధించి ఇబ్బంది పడ్డారు. దాంతో రెండు పక్షాలు ఏకం కావాలనేటువంటి ఒక ఆలోచనతో 1906 మూడవ కాంగ్రెస్ అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. ఈ మూడవ కాంగ్రెస్ జరిగినటువంటి సమయంలోనే ముఖ్యంగా ఈ 1905 వచ్చినటువంటి ఈ విప్లవంలో ప్రధానంగా బోల్షివిక్లు పాల్గొన్నారు. మొత్తం రైతులకు సంబంధించినటువంటి అన్ని రకాల తిరుగుబాటును బలపరచడంతో పాటు కార్మికులకు సంబంధించినటువంటి పోరాటాలని బలపరచడం కానీ, సైనికులకు సంబంధించిన తిరుగుబాటును బలపరచడం కానీ,
లేదా విద్యార్థులు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పోరాటాన్ని బలపరచడం కానీ సాయుధులను చేసి మొత్తం రైతాంగాన్ని కార్మికుల్ని సాయుధులను చేసి ఆ తిరుగుబాటును ఒక దేశవ్యాప్త విప్లవంగా మలిచేందుకు వీళ్ళు చేసినటువంటి కృషి ఏంటంటే ప్రధానంగా అది విఫలమైపోయినప్పటికీ అది కార్మికులను తర్వాత రైతుల్ని దేశంలో ఉన్న ఇతర ప్రజల్ని ప్రధానంగా బోల్షెవిక్ల పక్షం వైపు ఎక్కువగా ఆకర్షించేటట్టు చేసింది. అయితే సమస్య ఏంటంటే దీనివల్ల నిర్బంధానికి ప్రధానంగా బోల్షెవిక్లు గురైనారు. అందువల్ల చాలా మంది అరెస్ట్ కావడము, జైళ్లలో ఉండడము, ప్రవాసాలకు పంపబడము. దీనివల్ల 1906 కాంగ్రెస్ కు సంబంధించినంత వరకు బోల్షెవిక్లకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యము, వాళ్ళకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రతినిధులు దానికి హాజరు కాలేకపోయినారు. దానివల్ల మెన్షివిక్లు తర్వాత ఇతర ధోరణుల వాళ్ళు అందులో ప్రధానంగా ఉండినారు. ఆ కారణంగా ఏంటంటే అది ప్రధానంగా మెన్షివిక్ల ఆధిపత్యం కలిగినటువంటి కాంగ్రెస్ గా అది తన యొక్క కార్యక్రమాన్ని ఇది చేసింది. కానీ జరిగినటువంటి ఒక పెద్ద ప్రయోజనం ఏంటంటే తిరిగి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఒక ఐక్య పార్టీగా ప్రజల ముందు నిలబడ్డ అది ప్రజల్లో తిరిగి ఒక కొత్త ఉత్సాహాన్ని పెంచింది. సరిగ్గా ఆ సమయంలోనే ఈ కేంద్రీకృత ప్రజాస్వామ్యము అనేటువంటి దాన్ని మెన్షివిక్లు ప్రధానంగా ముందుకు తెచ్చినారు. దీని ప్రకారం వాళ్ళు ఏంటంటే మన పార్టీ ఒక కేంద్రీకృత ప్రజాస్వామ్య పార్టీగా ఉండాలి. ఈ పార్టీ ఏంటంటే ఖచ్చితంగా నిర్ణీత కాలంలో దాని యొక్క మహాసభలు జరుపుకుని పార్టీకి జవాబుదారీగా నాయకులు తమ బాధ్యతను నిర్వర్తించాలి. అన్ని స్థాయిల్లో కూడా ఎన్నికల ద్వారా కమిటీలు నిర్మింపబడాలి. ఇది క్రింది కమిటీలు పై కమిటీల నిర్ణయాలకు లోబడి ఉండాలి. ఈ విధంగా ఏంటంటే వ్యక్తి సభ్యుడు మొత్తం పార్టీ కమిటీ నిర్ణయాలకు లోబడి ఉండాలి. ఇలాంటి కేంద్రీకృత ప్రజాస్వామ్య పద్ధతిని ఏంటంటే మొట్టమొదటి రంగం మీదకి తెచ్చినటువంటి వాడు ఈ కేంద్రీకృత ప్రజాస్వామ్యము అనేటువంటి పదాన్ని ఉపయోగించినటువంటి వాడు బహుశా నాకు తెలిసినంత వరకు మెన్షివికులు లెకనోవ్. అయితే దీనికి సంబంధించినంత వరకు లెనిన్ దాన్ని ఆల్రెడీ ఏంటంటే ఇది ఆ పేరు ఉపయోగించకుండా ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనకలో ఇది నిర్మాణానికి సంబంధించిన కేంద్రీకృతం ఎంతగా అవసరమో ఆలోచనలో ఐక్యతనే కాకుండా ఆచరణకు సంబంధించినటువంటి ఐక్యతకు సంబంధించి కూడా నిర్మాణ కేంద్రీకృతం ఎంతగా అవసరమో ఆయన ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనకలో ఏంటంటే ఆయన తెలియజేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ మొదటి విప్లవం విఫలమైన తర్వాత వివిధ రూపాల్లో ఒక జరిగినటువంటి ఈ ప్రయత్నాల క్రమంలో బోల్షెవిక్లకు మెన్షెవిక్లకు మధ్య మరింతగా అగాధం పెరిగింది. అది కేవలం నామమాత్రపు ఐక్యతగానే తయారైంది. క్రమక్రమంగా ఈ మెన్షెవిక్లు జార్ చక్రవర్తి ప్రకటించినటువంటి డ్యూమా, ఈ రెండవ విప్లవంలో వచ్చినటువంటి సంస్కరణల వల్ల జార్ చక్రవర్తి ఒక డ్యూమాను ప్రవేశపెట్టినాడు. ఒక ఇది కొన్ని పరిమితులకు లోబడినటువంటి కొన్ని ఓటింగ్ రైట్స్ని ఇచ్చి అంటే స్త్రీలకు ఓటింగ్ రైట్లు ఉండవు, కార్మికులు రైతులకు సంబంధించినంత వరకు కొన్ని సెక్షన్లకు ఓటింగ్ రైట్లు ఉండవు, ఆ మిగిలిన వాళ్లకు ఓటింగ్ రైట్లు ఇచ్చి డ్యూమాకి ఎన్నికలు జరిపి ఒక రకమైనటువంటి శాసనసభను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ శాసనసభ భవిష్యత్తులో ఏంటంటే ఒక రాజ్యాంగ చట్టాన్ని తయారు చేస్తుంది, ఒక రాజ్యాంగ చట్టానికి సంబంధించిన సభను కూడా వాళ్ళు ఇది చేస్తారనే పద్ధతిలో ఒక హామీని ఇవ్వడం జరిగింది. ఈ రాజ్యాంగ చట్టబద్ధమైనటువంటి రూపాల్లో ఏంటంటే ఈ రాచరికం నిర్మూలింపబడి ఒక ప్రజాతంత్ర రిపబ్లిక్ ఏర్పడుతుందనేటువంటి భ్రమలకు ఈ మెన్షివిక్లు ప్రధానంగా లోబడిపోయినారు. ఆ విధంగా వాళ్ళు జార్కు సంబంధించినటువంటి ఈ ప్రతిపాదనల్ని బలపరిచేటువంటి వైఖరిని వాళ్ళు అవలంబించినారు. ఈ విధంగా వీళ్ళు బూర్జా వర్గానికి తోకలుగా తయారై బూర్జా వర్గ నాయకత్వం క్రింద ముఖ్యంగా ఏంటంటే బూర్జా సంస్కరణల ద్వారానే బూర్జా రిపబ్లిక్ ఒకటి ఏర్పడుతుంది అనేటువంటి దాన్ని బలపరిచేటువంటి దారిలో ముందుకు వెళ్ళినారు. దీన్ని ప్రధానంగా లెనిన్ ఖండించడం అనేది జరిగింది. లెనిన్ ఏది అప్పట్లో తాను ఏది ప్రచురించినటువంటి ప్రజాతంత్ర విప్లవంలో రెండు ఎత్తుగడలు
అనేటువంటి ఒక గ్రంథాన్ని గనక మనం పరిశీలించినట్లయితే లెనిన్కు సంబంధించినటువంటి విభేదాలు మెన్షివిక్లతో ఏ అంశంలో ఉన్నాయో మనకు చాలా స్పష్టంగా అగ్గపడుతుంది. అందులో ఆయన ప్రధానంగా తెలియజేసింది ఏంటంటే బూర్జువా విప్లవం అనేది ఇంతవరకు ప్రధానంగా పెట్టుబడిదారి వర్గ నాయకత్వాన జరిగేటువంటి ఫ్యూడల్ వ్యతిరేక విప్లవంగానే సోషల్ డెమా అంటే సోషలిస్టులు భావిస్తూ వచ్చినారు. ఇది సరైనది కాదు. పెట్టుబడిదారి విధానం ఏది బీజ దశలో ఉండి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం రాజకీయంగా చైతన్యవంతం కాని పరిస్థితుల్లో బూర్జువా వర్గం ఏంటంటే ఆ పని చేసేందుకు దానికి అవకాశం ఉండింది. ఎలాంటి కార్మిక వర్గ విప్లవ ప్రమాదం లేకుండగా అది కార్మికుల్ని రైతుల్ని కూడా తనకు సహచరులుగా తనకు సాంఘిక పునాదిగా తయారు చేసుకుని రాచరిక వర్గాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి పరిస్థితి ఆ రోజు ఉండింది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఏంటంటే కార్మిక వర్గమే బూర్జువా ప్రజాతంత్ర విప్లవాలకు కూడా నాయకత్వం వహించాలి. ఇప్పుడున్నటువంటి ఈ బూర్జువా వర్గాలు పూర్తిగా తమ విప్లవ స్వభావాన్ని కోల్పోయి రాచరిక వర్గాలతో రాజీపడి వివిధ రూపాల్లో ఆ రాచరిక ప్రభుత్వం ద్వారానే తమ యొక్క ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు తమ పెట్టుబడిని అభివృద్ధి చేసుకునేందుకు పెట్టుబడిదారు సంబంధాన్ని వృద్ధి చేసుకునేందుకు వీళ్ళు ఇప్పుడు పాటుపడుతూ ఉన్నారు. వీళ్ళు గత బూర్జువాల మాదిరి విప్లవకరంగా ఈ పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడేటువంటి స్వభావాన్ని వాళ్ళు కోల్పోయినారు. ఇది కేవలము ఈ రష్యా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితే కాదు, 1848 నాటికే పెట్టుబడిదారి వర్గము ఫ్యూడల్ వ్యతిరేక విప్లవ స్వభావాన్ని కోల్పోయి ఫ్యూడల్ వర్గాలతో రాజీపడి రాచరికాన్ని తమ యొక్క ప్రయోజనాలకు అనుకూలంగా తమ అభివృద్ధికి ఉపయోగించుకునేటువంటి ప్రయత్నాలు చేసినారు అనేటువంటి దీన్ని లెనిన్ స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి మనం ఈ బూర్జువా ప్రజాతంత్ర ఉద్యమంలో కార్మిక వర్గమే ఏంటంటే బూర్జువా వర్గాన్ని నాయకత్వం తొలగించి తాను నాయకత్వం వహించాలి, కార్మిక వర్గము బూర్జువా వర్గాన్ని మిత్రవర్గంగా భావించకుండగా రైతాంగాన్ని తమ మిత్రవర్గంగా చేసుకుని అంటే మధ్యతరగతి రైతులు పేద రైతులు తర్వాత అర్ధ శ్రామికులు వ్యవసాయ కూలీలు ఈ విధంగా ఈ పీడిత రైతాంగాన్ని తన మిత్రవర్గంగా చేసుకుని మొత్తం ఈ రాచరికానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఈ పెట్టుబడిదారి వర్గాన్ని మూలకు నెట్టి కార్మిక వర్గమే తన యొక్క నాయకత్వాన్ని ప్రతిష్ఠించుకోవాలి అనేటువంటి నిర్ధారణకు రావడం జరిగింది. మెన్షివిక్ పార్టీ అది ఈ విధానాన్ని వదిలిపెట్టేసి పెట్టుబడిదారి వర్గమే నాయకత్వం వహించాలా, ఇది పెట్టుబడిదారి వర్గం యొక్క కర్తవ్యము, ఇది శ్రామిక వర్గం యొక్క కర్తవ్యం కాదు అని చెప్పడం ద్వారా శ్రామిక వర్గాన్ని మరింత దీర్ఘకాలం పాటు ఈ భూస్వామ్య దోపిడీ పీడనలకు గురి చేయడం మాత్రమే కాదు శాశ్వతంగా పెట్టుబడిదారి వ్యవస్థను మరింతగా బలపరిచి దాని యొక్క దోపిడీ పీడనల కింద నలిగిపోయేటువంటి పరిస్థితుల్ని ఇది సృష్టిస్తుంది. ఇది మొత్తం కార్మిక విప్లవాన్ని వదిలిపెట్టేసి కార్మిక వర్గ విప్లవ సిద్ధాంతాన్ని వదిలిపెట్టేసి ఇది కేవలం సంస్కరణవాదాన్ని చేపట్టడము, ఇది పెట్టుబడిదారి సంస్కరణవాదము, పెట్టుబడిదారి వర్గానికి ఏమిటంటే లోబడేటువంటి విధానము అనేటువంటి దీన్ని ఆయన ప్రధానంగా ముందుకు తెచ్చినారు. దీన్ని మనం గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది మనం జాతీయోద్యమంలో మనం అనుసరించినటువంటి విధానము ఏ మేరకు సరి అయింది అనేటువంటిది మనం ఈ అనుభవం పైన ఆధారపడి పరిశీలించినట్లయితే జాతీయోద్యమ కాలంలో మన దేశంలో మనం నిజంగానే బూర్జువా వర్గం పట్ల ఎలాంటి వైఖరి చేపట్టినాం, బూర్జువా వర్గాన్ని జాతీయోద్యమ నాయకత్వం నుంచి తొలగించి ఆ నాయకత్వాన్ని మనం మన కమ్యూనిస్టు పార్టీ నాయకత్వానికి ఏది మన దేశ కార్మిక వర్గం దాన్ని సాధించేటువంటి దిక్కుగా మనం మన జాతీయోద్యమాన్ని నిర్మించేటువంటి ప్రయత్నం ఒక జాతీయ విప్లవోద్యమంగా దాన్ని మార్చేటువంటి ప్రయత్నం మనం ఏమైనా చేసినామా, లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి బూర్జువా వర్గానికి బూర్జువా వర్గ నాయకత్వానికి కాంగ్రెస్ నాయకత్వాన్ని కొనసాగినటువంటి జాతీయోద్యమంలో ఒక ఉపాంగంగా తయారయ్యి ఆ నాయకత్వాన్ని మనం మరింతగా బలపరిచేటువంటి వైఖరిని చేపట్టినామా అనేటువంటిది మనం ఆలోచించుకోవలసిన అంటే మన ఇది గతానికి సంబంధించినటువంటి చరిత్ర నుంచి మనం గుణపాఠాలు నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది అనేది ఈ రష్యా చరిత్ర నుంచి మనకు అర్థమవుతూ ఉంది. సరే ఏమైతేనేమి ఇలాంటి విధానాన్ని అవలంబిస్తూ ఉన్నటువంటి ఈ మెన్షివిక్ పార్టీ ఇక ఎంత మాత్రము విప్లవ కర్తవ్యాలు నిర్వహించలేదు కాబట్టి బోల్షివిక్ పక్షమే ఒక సిసలైన ఒక కరకు
తనంతో కూడినటువంటి ఒక విప్లవ శ్రామిక వర్గ పార్టీగా అది తన్ను తాను రూపొందించుకోవాలి అనేటువంటి లక్ష్యానికి లెనిన్ రావడం జరిగింది. దాని ఫలితంగా 1912 లో బోల్షివిక్ పార్టీ తనకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక సమావేశం ద్వారా బహుశా దాని వాళ్ళు ఏది సమావేశం ద్వారా ఏది బోల్షివిక్ పార్టీని ఒక ప్రత్యేక పార్టీగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. 1912 వరకు ఈ దాదాపుగా ఉద్యమంలో బోల్షివిక్ మెనిషివిక్ పక్షాలు రెండు ఏదో ఒక రూపంలో లాంఛన ప్రాయంగానైనా కలిసి ఉన్నాయి. కానీ 1912 తర్వాత మాత్రం బోల్షివిక్ పార్టీ రష్యా దేశంలో ఒక కార్మిక వర్గ విప్లవ పార్టీగా రంగం మీదకి రావడం అనేది జరిగింది. దీన్ని మనం పరిశీలించినట్లయితే 1895 లో లెనిన్ ప్రారంభించినటువంటి విప్లవ కృషి చివరకు అది 1903 లో ఏది పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రాథమికమైనటువంటి రూపాన్ని ఇచ్చేందుకు అంతిమంగా పార్టీకి సంబంధించినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి పరిపక్వమైనటువంటి ఒక పటిష్టమైనటువంటి రూపాన్ని ఇచ్చే స్థాయికి 1912 నాటికి ఈ బోల్షివిక్ పార్టీ లెనిన్ నాయకత్వంలో ఎదిగిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే 1912 నాటికే ప్రపంచంలో అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం దాదాపుగా అవకాశవాద విధానాలకు బలైపోయి వివిధ రూపాల్లో పెట్టుబడిదారి విధానానికి తోక పట్టుకుని పోయేటువంటి పరిస్థితులు అనేటువంటివి అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా జర్మనీ దేశ కమ్యూనిస్టు పార్టీ ఏదైతే ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ ఉండిందో అక్కడ బెర్న్స్టీన్ ఆధ్వర్యంలో ఇది రివిజనిస్ట్ ధోరణులు విపరీతంగా రష్యన్ జర్మనీ కార్మికోద్యమంలో వ్యాప్తి చెందినాయి. దాన్ని ఎదుర్కొనేటువంటి కర్తవ్యంలో కౌట్స్కి బెబెల్ ఇలాంటి నాయకులు చూపెట్టినటువంటి మెతక వైఖరి మరింతగా ఏంటంటే ఆ పరిస్థితిని దిగజార్చింది. రోజా లగ్జంబర్గ్ ఎంత దృఢంగా పోరాడినప్పటికీ అది వాళ్లతో తెగతెంపులు సాధ్యం కాలేదు. ఫలితంగా జర్మనీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ చాలా ప్రబలంగా ఒక అవకాశవాద ధోరణితో ఉన్నటువంటి స్థితి. అదే విధంగానే ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి సోషలిస్ట్ పార్టీ కూడా వివిధ రూపాల్లో ఇలాంటి అవకాశవాద ధోరణులకే బలైపోయి చివరకు అది ఏది బూర్జ్వా వర్గంతో పాటు అధికారంలో పాలు పంచుకొని ఐక్య సంఘటన ప్రభుత్వాన్ని నెలకొల్పేటువంటి స్థితికి వెళ్ళినటువంటిది. ఆ విధంగానే యూరోప్ లో ఇక ఇంగ్లాండ్ పరిస్థితి మనకు తెలుసు. చార్టిస్ట్ ఉద్యమం తన ప్రభనంతా కోల్పోయి వివిధ రూపాల్లో యూరోప్ లో ఉన్నటువంటి సోషలిస్ట్ ఉద్యమం అది అనేక రూపాల్లో ఒక పార్లమెంటరీ సంస్కరణవాద పార్టీగా ఒక అవకాశవాద పార్టీగా దిగజారినటువంటి స్థితి. దానికి తోడు ఫెబియన్ సోషలిజం అనేటువంటిది ఏది అనేక రూపాల్లో ఈ ఇంగ్లాండ్ కార్మిక వర్గం పైన ఏది క్రమంగా నెమ్మదిగా సంస్కరణల ద్వారానే నెమ్మదిగా ఏంటంటే మన రాబర్ట్ ఓవెన్ తరహాలో ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి సోషలిస్ట్ వ్యవస్థను కార్మిక వర్గం తనంతటకు తానే క్రమంగా నిర్మించుకునేటువంటి ఒక స్థితికి వస్తుంది. విప్లవమేమీ అవసరం లేదు, శాంతియుత పరివర్తననే దానికి మార్గము అనేటువంటి ఒక ధోరణి క్రమంగా ప్రబలుతూ వచ్చింది. అదే విధంగానే ఇటలీ, ఇతర డెన్మార్క్, నార్వే, స్వీడన్, అదేవిధంగానే బల్గేరియా, రుమేనియా ఇలాంటి దేశాల్లో కొత్త కొత్తగా ఉద్యమాలు బయలుదేరుతున్నటువంటి దేశాల్లో కూడా ఈ ధోరణులు క్రమంగా పెరుగుతూ వచ్చినాయి. ఇలాంటి స్థితిలో లెనిన్ పార్టీ ప్రధానంగా అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో ఈ రెండవ ఇంటర్నేషనల్లో తనకు సంబంధించినటువంటి పాత్ర ద్వారా మొత్తం యుద్ధానికి వ్యతిరేకంగా అంతర్జాతీయవాదులందరినీ కూడగట్టి ఆ ప్రాతిపదిక పైన అంతర్జాతీయ పునాది పైన ఆధారపడినటువంటి ఒక కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మిస్తూ దేశంలో విప్లవకర ధోరణిని ఆయా దేశాల్లో పెంచే విధంగా సమీకరించేటువంటి కృషిని లెనిన్ ప్రారంభించినాడు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో జరిగినటువంటి వేది ఆయన పాల్గొన్నటువంటి మూడు మహాసభల్ని బాస్లే వరకు మనం గనక గమనించినట్లయితే ప్రధానంగా యుద్ధానికి వ్యతిరేకంగా అంతర్యుద్ధాన్ని ఏది కార్మిక వర్గం ఒక విముక్తికి మార్గంగా ఎంచుకొని అది శ్రామిక విప్లవ లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి అనేటువంటిది
ఆయన యొక్క ప్రతిపాదన. ఈ ప్రతిపాదనకు సంబంధించినంత వరకు రెండవ ఇంటర్నేషనల్ అనేక రకాల సవరణలతో అంగీకరించడం జరిగింది. అయినప్పటికీ నిజంగానే 1914లో రెండవ ప్రపంచ యుద్ధం వచ్చే సమయానికి జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, అందరూ ఆ యుద్ధాల్లో తమ తమ దేశాల ప్రభుత్వాన్ని బలపరిచేందుకు జాతీయవాదులుగా దేశభక్తులుగా ఏంటంటే చూపెట్టుకొని ప్రభుత్వాల యొక్క ఆశీర్వాదాలని పొందేందుకు వాళ్ళకు సంబంధించినటువంటి ఏది లొంగుబాటు ధోరణుల్ని చాలా స్పష్టంగా చూపెట్టుకునేటువంటి వైఖరులను వాళ్ళు చేపట్టడం జరిగింది. దీని ఫలితంగా ఏంటంటే రష్యాకు సంబంధించినంత వరకు కేవలం ఒంటరిగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ లెనిన్ ఆధ్వర్యంలో అంటే ఈ బోల్షివిక్ పక్షం అది ఒక విప్లవ వైఖరిని తీసుకొని అది దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఆ లక్ష్యంతో సమీకరించేటువంటి కృషిని చేయగలిగింది. దానికి ప్రధాన కారణం ఏమిటంటే అది ఒక విప్లవ పార్టీగా తన్ను తాను రూపొందించుకునేందుకు ఎలాంటి రాజీ లేకుండగా మొదటి నుంచి విప్లవమే వృత్తిగా జీవించేటువంటి వాళ్లతో ఒక పార్టీని నిర్మించడం. రెండవది ఏంటంటే మార్క్సిజం అనేటువంటి ఒక మహత్తర సిద్ధాంతాన్ని ఒక మత సిద్ధాంతంగానో లేకపోతే ఒక లాంఛనప్రాయమైనటువంటి పూజనీయమైనటువంటి సిద్ధాంతంగానో కాకుండగా ఒక సామాజిక శాస్త్రాల సమాహారంగా మన సమాజాన్ని మన ప్రపంచాన్ని అర్థం చేసుకుని దాన్ని మార్చేందుకు ఒక సరైన దారిని చూపేటువంటి సిద్ధాంతంగా ఆ దారిలో ఏంటంటే అవసరమైనటువంటి ప్రజల్ని సమీకరించి చైతన్యవంతులను చేసి విప్లవాత్మకంగా పరివర్తన చేయగలిగినటువంటి శక్తినిచ్చేటువంటి సిద్ధాంతంగా దాన్ని వాళ్ళు గుర్తించి ఆచరణలో దాన్ని వాళ్ళు రుజువు చేయడం. ఈ కారణంగానే రష్యన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ప్రధానంగా లెనిన్ బోల్షివిక్ పక్షము అది ఈ మొత్తం యూరోప్ లో మిగిలిన అన్ని పార్టీలకు భిన్నంగా తన పార్టీని ఒక విప్లవ పార్టీగా రుజువు చేసుకోగలిగింది. 1905 విప్లవమే దాన్ని రుజువు చేసింది. 1905 విప్లవం ద్వారా లెనిన్ పక్షము అంతర్జాతీయంగా ఏంటంటే అది ఒక విప్లవ పక్షంగా మిగిలిన వాళ్ళ దృష్టిలో పడింది. 1910 నుండి లెనిన్కి సంబంధించినటువంటి అంతర్జాతీయ కార్యకలాపాల ఫలితంగా ఒక లెనినిస్ట్ ధోరణి అనేటువంటిది అంతర్జాతీయ ఉద్యమంలో పెరుగుతున్నటువంటి అవకాశవాదానికి జాతీయవాద ధోరణులకు వ్యతిరేకంగా లొంగుబాటు ధోరణులకు వ్యతిరేకంగా అది కార్మిక వర్గ విప్లవ ధోరణిని ముందుకు తెచ్చి అది శ్రామిక వర్గ ఉద్యమంలో పెరిగేందుకు కృషి చేయడం అనేది మొదలుపెట్టింది. ఈ పరిస్థితి వల్ల చివరకు 1914లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆస్ట్రియాకు సంబంధించినటువంటి ఒక రాజును సెర్బియన్ చంపివేయడంతో ఆస్ట్రియా యుద్ధాన్ని ప్రకటించడము, దానితో అంతవరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు కూడా వివిధ పక్షాలుగా చీలి ఏంటంటే ఏది రెండవ ప్రపంచ యుద్ధానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. సరిగ్గా ఆ సమయంలోనే జర్మనీ దేశం రష్యా పైన యుద్ధాన్ని ప్రకటించింది. దీనికి తోడు ఫ్రాన్స్, తర్వాత రష్యా, ఇంగ్లాండ్ ఈ దేశాలు ఏంటంటే జర్మనీకి వ్యతిరేకంగా తమకు సంబంధించినటువంటి విస్తరణకు వివిధ దేశాల్లో విస్తరణకు సంబంధించినటువంటి దీని కొరకు అవి ఒక పక్షంగా ఒక త్రైరాజ్య కూటమిగా ఏర్పడినాయి. ఆ తర్వాత జర్మనీ, ఇటలీ, తర్వాత ఏది ఈ దేశాలు మరికొన్ని దేశాలు ఒక పక్షంగా ఏర్పడినాయి. ఈ క్రమంలో జరిగినటువంటి ఈ యుద్ధము రష్యా దేశంలో విప్లవ పరిస్థితులు మరింత త్వరగా పరిపక్వం చెందేందుకు కారణమైంది. ఈ క్రమంలో విపరీతంగా ఏంటంటే యుద్ధ సంక్షోభం వల్ల ఏది అనేక రూపాల్లో రైతులకు సంబంధించి, కార్మికులకు సంబంధించినటువంటి జీవిత సమస్యలు మరింతగా పెరిగినాయి. విపరీతంగా ఏంటంటే ఏది అనేక ఏది కార్మికులు ఏది పనిభారం పెరగడము, వాళ్ళకు సంబంధించినంత వరకు తగిన కూలీలు లేకపోవడము, తగినటువంటి పని పరిస్థితులు లేకపోవడము, వీటన్నిటి వల్ల కార్మికులు వాళ్ళు అనేక రూపాల్లో సమ్మెలు ఇవన్నీ కొనసాగించడం అనేది జరిగింది. 1914 నుంచి 1916 వరకు జరిగినటువంటి సమ్మెల సరళిని పరిశీలించినట్లయితే దేశవ్యాప్తంగా సమ్మెల యొక్క ఉధృతి పెరుగుతూ వచ్చింది.
కార్మికులకు సంబంధించినటువంటి ఈ సమ్మెల వల్ల కార్మికులు అనేక రూపాల్లో వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈ అన్ని సందర్భాల్లో కూడా కార్మికుల మధ్య పనిచేసినటువంటి బోల్షెవిక్లు, తర్వాత మెన్షెవిక్లు కానీ ఇతర వీళ్ళకి సంబంధించినటువంటి వివిధ ధోరణులు, వాటికి సంబంధించిన మంచి చెడ్డల గురించి కార్మికులు ఆలోచించాల్సి వచ్చింది. ఈ విధంగా ఏంటంటే కార్మిక వర్గంలో ఒక రాజకీయ చైతన్యం పెంపొందడం అనేది ప్రారంభమైంది. అదేవిధంగానే రైతులలో ఆ సంస్కరణలు ఏమీ సాధించలేదు, రైతుల్ని ఏది పాత రైతుల మాదిరి అనేక రూపాల్లో గ్రామాల్లో పాత పరిస్థితులు కొనసాగుతూ వచ్చినాయి. అప్పుడు పెద్ద పెద్ద భూస్వాములు ఇది చేస్తూ వస్తే సేమ్ అవే పద్ధతుల్నే కొంత తగ్గించి ఇంకా కొంత పరిమితుల్లో ఏంటంటే ఈ ధనిక రైతులు కూడా ఉపయోగించుకొని గ్రామాల్లో ఉండేటువంటి రైతుల్ని దోపిడీ చేసేటువంటి పద్ధతులను కూడా అనుసరిస్తూ వచ్చినారు. అదేవిధంగానే వ్యవసాయ కూలీల పరిస్థితి చాలా దుర్భరంగా తయారైపోయింది. విద్యార్థులు వాళ్ళ పరిస్థితి అంతే, సైనికుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైపోయింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఉన్న పరిస్థితి ఏంటంటే సైనికులకు అవసరమైన తుపాకులు కూడా లేవు. ఒక్క తుపాకీని ముగ్గురు సైనికులు ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి ఉండేది. వాళ్ళకు సరైన బూట్లు లేవు, సరైన యూనిఫారాలు లేవు, సరైన ఆహారం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు యుద్ధాన్ని చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఏంటంటే విపరీతంగా సంక్షోభం అనేది పెరిగి అనేక మంది సైనికులు యుద్ధరంగం నుంచి బయటకు వచ్చి ఏది ఆ అసంతృప్తిని మరింతగా ఏంటంటే ఆజ్యం అది పెరుగుతూ వచ్చింది. వీటన్నిటి వల్ల 1916 కల్లా ఏంటంటే రష్యాలో విప్లవ పరిస్థితులు పరిపక్వం కావడం అనేది జరిగింది. ఈ పరిస్థితుల్లో రష్యా దేశంలో ఉన్నటువంటి క్యాడెట్ పార్టీ ఏదైతే 1905 రష్యాలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఏర్పాటు చేసుకున్నారో కాన్స్టిట్యూషనల్ డెమోక్రటిక్ పార్టీ, ఆ కాన్స్టిట్యూషనల్ డెమోక్రటిక్ పార్టీ జారుని అధికారం నుంచి తొలగించి ఒక రిపబ్లిక్ ను ప్రకటించినట్లయితే ఈ విప్లవాన్ని ఆపవచ్చునని వాళ్ళు అనుకున్నారు. దీనికి సంబంధించినంత వరకు ఈ ఆంగ్లో ఫ్రెంచ్ ప్రభుత్వాలతో వాళ్ళు మాట్లాడినారు. ఆ దేశాల ప్రభుత్వాలు కూడా అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారీ వర్గాల యొక్క సూచన పైన అవసరమైన మద్దతును తెలియజేసేందుకు, అవసరమైన సహాయాన్ని అందజేసేందుకు వాళ్ళు సిద్ధపడినారు. కాబట్టి తగిన సమయంలో జార్ను అధికారం నుంచి తొలగించాలనేటువంటి ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చినారు. సరిగ్గా ఆ సమయంలోనే ఏంటంటే ఏది వివిధ రూపాల్లో ఈ కార్మికుల సమ్మెలు, రైతుల యొక్క తిరుగుబాట్లు, విద్యార్థుల యొక్క పోరాటాలు, ఇవన్నీ ఏంటంటే పెద్ద ఎత్తున విజృంభించి చివరకు సైనికుల్లో పోలీసులలో కూడా కాల్పులు తిరుగుబాట్లు రావడము, దీనివల్ల కార్మికుల సమ్మెల పైన అణచివేసేందుకు పంపినటువంటి సైనిక దళాలు ఏంటంటే కార్మికులతో కలిసిపోవడము, ఈ విధంగా ఏంటంటే ఒక పెద్ద విప్లవ వెలువ రావడంతో ఒక ఏది రష్యాలో ఉన్నటువంటి సోషల్ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన మెన్షివిక్కులు, తర్వాత సోషలిస్ట్ రెవల్యూషనరీలు, కాన్స్టిట్యూషనల్ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు చిన్న రాజభవన కుట్ర చేసి జార్ను అరెస్ట్ చేసి జారు కుటుంబాన్ని తో సహా ఆయన ఒక సురక్షితమైనటువంటి స్థానంలో రాజభవనంలో ఉంచి ఏది విప్లవం వచ్చినట్లు, ఈ మొత్తం జార్ చక్రవర్తిని అధికారం నుంచి తొలగించినట్లు, ఒక రిపబ్లిక్ ఏర్పడినట్లు ఏంటంటే వీళ్ళు ప్రకటించారు తమ ఆధ్వర్యంలో. ఆ విధంగా ఏంటంటే ఒక పెట్టుబడిదారీ వర్గ ప్రభుత్వం అనేది రష్యా దేశంలో అధికారంలోకి వచ్చింది. జార్ రాచరికం అనేది కూలద్రోయబడింది. దీంతో ఏంటంటే రష్యా దేశంలో తిరుగుబాటుకు సిద్ధపడినటువంటి రైతులు, కార్మికులు విపరీతమైనటువంటి గందరగోళం ఏర్పడింది. వాళ్ళ ఆ తిరుగుబాటు క్రమంలో తిరగబడినటువంటి కార్మికులు అందరూ కూడా ఏంటంటే వాళ్ళ ఫ్యాక్టరీల్లో, వాళ్ళకు సంబంధించిన ఏరియాల్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళ సోవియట్లను ఏర్పాటు చేస్తున్నారు, సోవియట్ సంఘాలు అనేది. ఈ సోవియట్ సంఘాలు 1905 ఏర్పడినాయి. అయితే ఆ తర్వాత 5 విప్లవం అయిన తర్వాత అవి మరుగున పడిపోయినాయి. అయితే అవి తిరిగి 1917 జనవరిలో ఏంటంటే ఈ తిరుగుబాట్ల వెల్లువ పెద్ద ఎత్తున విజృంభించడంతో చాలా అప్రయత్నంగా, చాలా సహజంగానే ఏంటంటే ఏది వివిధ రూపాల్లో అనేక పట్టణాల్లో ఈ కార్మికులు సోవియట్లు ఏర్పడము, రైతుల సోవియట్లు ఏర్పడము, సైనికుల సోవియట్లు, నావికా సైనికుల సోవియట్లు, ఆ విధంగా ఏంటంటే వివిధ రూపాల్లో సోవియట్ రూపాల్లో ఈ ప్రజా సంఘాలు ముందుకు వచ్చినాయి. ఈ ప్రజా సంఘాల్లో ఈ సోవియట్ల
ఏర్పడడంలో ఆ సోవియట్లకు నాయకుల్ని ఎన్నుకునేటువంటి క్రమంలో అనేక రూపాల్లో మెన్షివిక్లు సోషలిస్ట్ రెవల్యూషనరీలు వీళ్ళు బహిరంగంగా చట్టబద్ధంగా పట్టు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఏది వీళ్ళు చాలా అందుబాటులో ఉండడం వల్ల ఏది ఇలాంటి వాళ్ళు ఆ నిర్మాణంలో కొంత చురుగ్గా పాల్గొవడం వల్ల ఇలాంటి వాళ్ళు ప్రధానంగా నాయక స్థానాల్లోకి వచ్చినారు. వీళ్ళు సోవియట్లో మెజారిటీ స్థానాల్లో తమ యొక్క ఆధిపత్యాన్ని నెలకొల్పుకోగలిగినారు. అయితే బోల్షివిక్లు చాలా నిర్బంధ పరిస్థితుల్లో ఉండడము, అనేక మంది జైళ్లలో ఉండడము, వీటన్నిటి వల్ల వాళ్ళు ఈ పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మలుచుకోలేకపోయినారు. అయితే ఈ విప్లవం వల్ల జరిగింది ఏంటంటే ఈ తిరుగుబాటు వల్ల 1917 ఫిబ్రవరిలో వచ్చిన ఈ విప్లవం వల్ల జరిగింది ఏంటంటే వాళ్ళందరూ జైళ్ల నుంచి విడుదలైనారు, ప్రవాసాల నుంచి వచ్చినారు. తిరిగి ఏంటంటే తాము అనుకున్నటువంటి మార్గంలో కార్మిక ఉద్యమాన్ని నిర్మించేందుకు వాళ్ళ కృషిని ప్రారంభించినారు. ఈ ఫిబ్రవరి విప్లవానికి సంబంధించిన తిరుగుబాటు వార్త ఎప్పుడైతే లెనిన్కు చేరిందో లెనిన్ ఆయన ఏది తన ప్రవాసం నుంచి పెట్రోగ్రాడ్ ఏది ఆయన తిరిగి రావడం అనేది జరిగింది. తిరిగి వచ్చి ఆయన అప్పటికే ఆయన ఈ 1917 విప్లవానికి సంబంధించిన విషయాలన్నిటి పైన ఆయన దూరం నుంచి వ్యాసాలు రాయడం మొదలుపెట్టాడు. అందులో చాలా స్పష్టంగా చెప్పినాడు ఈ 1917 ఫిబ్రవరి విప్లవం ద్వారా జార్ కూలద్రోయబడినాడు. అయితే జార్ నాయకత్వాన్ని కూలద్రోసినటువంటి అధికారాన్ని కూలద్రోసినటువంటి ఈ పార్టీలు పెట్టుబడిదారీ వర్గాన్ని అధికారంలోకి తీసుకుని వచ్చినాయి. ఇవి వీళ్ళందరూ కూడా పెట్టుబడిదారీ వర్గ ప్రతినిధులు. అయితే వీళ్ళు రాచరికంతో రాజీపడుతున్నారు. అవసరమైతే తిరిగి ఏంటంటే ఇంకొకరిని కూడా వాళ్ళు అంటే రాచరికాన్ని ఉపయోగించుకునేందుకు రేపొద్దున తిరిగి రాచరికాన్ని కూడా మరి ప్రతిష్ఠించవచ్చు. కాబట్టి ఈ పెట్టుబడిదారీ వర్గాన్ని మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే తిరిగి కూలద్రోయడము, ఆ స్థానంలో కార్మిక వర్గ అధికారాన్ని నెలకొల్పడము అనేటువంటి ఈ విషయాల్ని తెలియజెప్పే విధంగా ఆయన దూరం నుండి లేఖలు అనని ఆయన వాటిని రాయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన రష్యాకు తిరిగి వచ్చిన సమయంలో ఫిన్లాండ్ రైల్వే స్టేషన్లో జరిగినటువంటి ఇచ్చినటువంటి స్వాగతోపన్యాసంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పినాడు ఏమనంటే ఇప్పుడు విప్లవం యొక్క మొదటి దశ పూర్తయింది, ఏదైతే మన కార్యక్రమంలో కనీస కార్యక్రమం అని మనం పేర్కొన్నామో ఆ కనీస కార్యక్రమంలో జారు రాచరికాన్ని కూలగొట్టి ఒక ప్రజాతంత్ర రాజ్యాన్ని అధికారాన్ని మనం నెలకొల్పాలని అనుకున్నామో ఆ ప్రకారం జార్ రాచరికం కూలద్రోయబడింది. ఆ స్థానంలో ఏంటంటే పెట్టుబడిదారీ వర్గం అనేది అధికారంలోనికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు విప్లవం యొక్క మొదటి దశ పూర్తయింది. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే విప్లవం యొక్క రెండవ దశలో మనం ఏదైతే మన కర్తవ్యంగా భావించినామో దాని ప్రకారం ఈ పెట్టుబడిదారీ వర్గాన్ని అధికారం నుండి కూలగొట్టి మనం మన శ్రామిక వర్గ సోషలిస్ట్ అధికారాన్ని నెలకొల్పడము, మన శ్రామిక వర్గ అధికారాన్ని నెలకొల్పడము, దాన్నే ఆయన శ్రామిక వర్గ నియంతృత్వము అని అన్నాడు. ఈ శ్రామిక వర్గ నియంతృత్వం అంటే శ్రామిక వర్గ అధికారమే. సో ఈ అంతవరకు ఏది లెనిన్కు స్వాతం చెప్పేందుకు మొత్తం అన్ని పార్టీల వాళ్ళు వచ్చినారు. సోషల్ డెమోక్రట్లకు సంబంధించిన మెన్షివిక్లు కాడి నుంచి ఏది క్యాడెట్ల వరకు అందరూ ఏంటంటే లెనిన్కు స్వాగతం చెప్పేందుకు వచ్చినారు. కానీ లెనిన్ ఈ స్వాగతోపన్యాసంలోనే ఈ వచ్చినటువంటి కొత్తగా అధికారంలోనికి వచ్చినటువంటి ఈ తాత్కాలిక ప్రభుత్వాన్ని రాజ్యాన్ని కూలగొట్టి మనం కార్మిక వర్గ సోషలిస్ట్ రాజ్యాన్ని అధికారం నెలకొల్పాలని పిలుపు ఇవ్వడంతో అది వాళ్ళకి ఎవరికి మింగుడు పడలే. సరిగ్గా ఆ సమయంలో రష్యాలో అప్పుడు పనిచేస్తూ ఉన్నటువంటి బోల్షివిక్లకు కూడా ఆ విషయం చాలా మందికి అర్థం కాలేదు. దీనికి సంబంధించి లెనిన్ రాసినటువంటి కొన్ని లేఖల్ని రాసినటువంటి కొన్ని వ్యాసాలని నిజానికి బోల్షివిక్లకు సంబంధించినటువంటి కొందరు వాటిని పత్రికల్లో కూడా ప్రకటించకుండగా పక్కకు పెట్టినటువంటి కొన్ని ఘటనలు కూడా జరిగినాయి. కానీ ఏప్రిల్ 3-4 తేదీల్లో ఏంటంటే పార్టీకి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్లో లెనిన్ తన ఏప్రిల్ సిద్ధాంతాన్ని ఏప్రిల్ థీసిస్ అంటారు దాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. అందులో ఆయన ఏం చెప్పినాడు అని అంటే ముఖ్యంగా
విప్లవం యొక్క ప్రధాన సమస్య రాజ్యాధికార సమస్య. ఒక వర్గం నుంచి ఇంకొక వర్గానికి అధికారం బదిలీ కావడమే విప్లవం. దీని ప్రకారము 1917 ఫిబ్రవరిలో జార్ చక్రవర్తి రోమనోవ్ నాయకత్వాన ఉన్నటువంటి జార్ రాచరికం అధికారం నుంచి కూలద్రోయబడి మన దేశంలో కార్మికుల రైతుల యొక్క చైతన్యం చాలా తక్కువ స్థాయిలో ఉండడం వల్ల, తగినంత స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం వల్ల పెట్టుబడిదారుల చేతికి ఈ అధికారం అనేది చిక్కింది. పారిశ్రామిక యజమానులు, ఆ తర్వాత భూమికి యజమానులుగా ఉన్నటువంటి పెట్టుబడిదారు, అంటే పెట్టుబడిదారి భూస్వాములు, పారిశ్రామిక యజమానులు, వీళ్ళిద్దరి చేతికి ఈ అధికారం చిక్కింది. ఇప్పుడు మనం విప్లవం చేయడము అని అంటే ఈ వర్గాన్ని అధికారం నుంచి కూలగొట్టి శ్రామిక వర్గానికి అధికారాన్ని అందజేయడం. కాబట్టి శ్రామిక వర్గము ఈ తక్షణం చేయవలసినటువంటి పని ఏంటంటే ఈ పెట్టుబడిదారి వర్గాన్ని అధికారం నుండి కూలగొట్టేందుకు పెట్టుబడిదారి వ్యతిరేక సోషలిస్ట్ విప్లవ కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంది అనేది. అయితే దీనికి సంబంధించినంత వరకు మెజారిటీ బోల్షెవిక్ నాయకులు మొదట్లో అంగీకరించలేదు. కానీ ఏప్రిల్ థీసిస్ పైన జరిగినటువంటి పార్టీ కాన్ఫరెన్స్ లో మొత్తం ఆ నాయకులందరికీ విప్లవానికి సంబంధించినటువంటి ఈ కీలక సమస్యలో ఎందుకు తక్షణం ఈ పెట్టుబడిదారి వ్యతిరేక సోషలిస్ట్ విప్లవ కార్యక్రమాన్ని చేపట్టాలో దాన్ని ఆయన వాళ్లకు వివరించి వాళ్ళకు అర్థం చేయించి పార్టీ సంపూర్ణంగా దాన్ని అంగీకరించేటట్లుగా ఆయన కృషి చేసినాడు. ఫలితంగా ఏంటంటే మెజారిటీ లెనిన్ అభిప్రాయాన్ని బలపరిచి సోషలిస్ట్ విప్లవ కార్యక్రమాన్ని బోల్షెవిక్ పార్టీ చేపట్టడం అనేది జరిగింది. ఈ సోషలిస్ట్ విప్లవ కార్యక్రమం పునాదిపైనే 1917 ఏప్రిల్ నుండి కూడా ఈ అక్టోబర్ వరకు జరిగినటువంటి కృషి, ఏప్రిల్లో బోల్షెవిక్ పార్టీ తన కృషిని మొదలు పెట్టే సమయానికి దానికి ఉన్నటువంటి సభ్యత్వము హార్డ్లీ 40,000 మంది మాత్రమే దానికి సభ్యులు. సోవియట్లలో అది ఒక మైనారిటీ పార్టీ, దానికంటే పెద్ద పార్టీలు సోషల్ మెన్షివిక్ పార్టీలు, తర్వాత సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీ. అలాంటి పార్టీ తన యొక్క కృషి ద్వారా, తన యొక్క ప్రయత్నాల ద్వారా కార్మికుల్లో, రైతుల్లో, సైనికుల్లో అది చేసినటువంటి ఏది చైతన్యయుతమైనటువంటి అనేక రకాల కార్యకలాపాల ద్వారా అధికారంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం యొక్క నిజ వర్గ స్వభావాన్ని అనుభవపూర్వకంగా వాళ్లకు రుజువు చేసి అడుగడుగున అది ఏ విధంగా రష్యా దేశంలో ఉన్నటువంటి ఏది భూస్వాములకు, తర్వాత పెట్టుబడిదారులకు అది తోడ్పడుతూ ఉందో దాన్ని వాళ్ళు రుజువు చేయడం అనేది జరిగింది. ఎందుకనంటే ఈ తాత్కాలిక ప్రభుత్వం యుద్ధాన్ని విరమించలే, యుద్ధాన్ని కొనసాగించేందుకే అది సిద్ధపడింది. అప్పటికే కొన్ని లక్షల మంది రష్యన్ రైతులు సైనికులుగా చేరి ప్రాణాలు కోల్పోయినారు. అయినప్పటికీ ఏంటంటే అది యుద్ధాన్ని విరమించలేదు. తర్వాత అది రైతులకు భూమిని పంచేటువంటి కార్యక్రమాన్ని చేపట్టేందుకు భూస్వాముల భూముల్ని స్వాధీనం చేసుకోలేదు. అది ఒకవైపు భూముల్ని పంచుతానంటుంది, కానీ మరొక వైపు భూస్వాముల్ని అది కాపాడేటువంటి వైఖరిని చేపట్టింది. అదే విధంగానే దేశంలో ప్రజాతంత్ర హక్కులు వీటన్నిటి నేను ఇస్తాను అని చెబుతూ ఉంది, కానీ ఆ హక్కుల కొరకు నిలబడి పోరాడేటువంటి వాళ్లను అణచిపెట్టేందుకు అవసరమైన సన్నాహాలన్నీ అది చేస్తూ ఉంది. సో వీటన్నిటి ఓకే, ఎంత ఉంది టైము? సరే, ఈ విధంగా ఏంటంటే ఏది దాన్ని అంటే రష్యన్ పెట్టుబడిదారి వర్గ ప్రభుత్వము తన యొక్క కార్యకలాపాల ద్వారానే అది తాను కేవలము రష్యన్ ఏది భూస్వామ్య పెట్టుబడిదారి వర్గాల ప్రయోజనాలకే అంకితమై ఉందని, అది కార్మిక రైతులకు వ్యతిరేకమైందని అది ఆచరణలో అడుగడుగున రుజువు చేసుకోవడము, దీనికి సంబంధించినటువంటి బోల్షెవిక్ యొక్క ప్రచారోద్యమము నిజమని అర్థం కావడంతో క్రమంగా రష్యాలో కొత్తగా అధికార కేంద్రాలుగా ఆవిర్భవించినటువంటి సోవియట్లలో బోల్షెవిక్ల యొక్క ప్రభావము బలము పెరుగుతూ వచ్చి చివరకు 1917 అక్టోబర్ నాటికి సోవియట్లలో బోల్షెవిక్లు ఒక మెజారిటీ శక్తిగా వాళ్ళు తయారు కావడం అనేది జరిగింది. దానివల్ల 1917 అక్టోబర్ విప్లవాన్ని జయప్రదంగా బోల్షెవిక్ పార్టీ నిర్మించి దాన్ని జయప్రదం చేయడం జరిగింది.
సో ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ప్రధానమైనటువంటిది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏప్రిల్ థీసిస్ లో లెనిన్ యొక్క ప్రతిపాదన ఏదైతే ఉందో విప్లవానికి సంబంధించిన ఆయన నిర్వచనము విప్లవ కార్యక్రమాన్ని రూపొందించుకునేందుకు సంబంధించినంత వరకు ఆయన తీసుకున్నటువంటి ప్రాతిపదిక దాన్ని ఏంటంటే మనం విస్మరించడం అనేది జరిగినట్లయితే భవిష్యత్తులో మనం ఎప్పటికీ ఒక సరైనటువంటి విప్లవ మార్గాన్ని అనుసరించలేము అనేటువంటి బోల్షివిక్లు లెనిన్ రాకకు పూర్వము సరిగ్గా మెన్షివిక్ల వైఖరినే వాళ్ళు చేపట్టినారు మెన్షివిక్ల వైఖరినే చేపట్టడం అంటే అర్థం ఏమిటి రష్యాలో పెట్టుబడిదారి వర్గం అధికారంలోనికి వచ్చి అది పెట్టుబడిదారి విధానాన్ని మరింతగా అభివృద్ధి చేసి కార్మిక వర్గం కూడా మరింత సంఖ్యరీత్యా పెరిగి పరిశ్రమలు కూడా బాగా పెరిగి వ్యవసాయక దేశం ఒక పారిశ్రామిక దేశంగా తయారైనప్పుడు అప్పుడు మనం ఏంటంటే సోషలిస్ట్ విప్లవ కార్యక్రమాన్ని చేపట్టాలా అంతవరకు ఈ అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి ఈ భూస్వామ్య అవశేషాలకు వ్యతిరేకంగా ప్రజాతంత్ర కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంటుంది ఈ ఫ్యూడల్ వ్యతిరేక కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంటుంది అనేటువంటి అవగాహన ఏదైతే ఉందో ఆ మెన్షివిక్ల అవగాహనకే ప్రధానంగా బోల్షివిక్లలో మెజారిటీ నాయకులు ఆలోచించేటువంటి స్థితిలో ఉండినారు అయితే దాన్ని లెనిన్ తన ఏప్రిల్ థీసిస్ ద్వారా పార్టీ కాన్ఫరెన్స్ ద్వారా తనకు సంబంధించినటువంటి అనేక రకాల వాదన లేకపోతే వ్రాత రూపంలో లేకపోతే సమావేశాల రూపంలో చివరకు పార్టీ కాన్ఫరెన్స్ రూపంలో వాళ్ళను అర్థం చేయించి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఈ సోషలిస్ట్ విప్లవ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మనం ఈ ప్రాతిపదిక గనక ఆలోచించినట్లయితే 1947లో మన దేశంలో అధికార మార్పిడి జరిగిందని మనం భావిస్తూ ఏమి అప్పుడు పాత ఏది బ్రిటిష్ సామ్రాజ్యవాదుల అధికారం పోయింది ఏది కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చింది దాన్ని ఇప్పటికీ మన దేశంలో ఏంటంటే గత 73 7 దశాబ్దాలకు పైగా మనము ఇది స్వాతంత్ర దినోత్సవంగా ఏదో ఒక రూపంలో ఇక్కడ ఈ దేశంలో ప్రజలు ఏది ప్రభుత్వాలు జరుపుకుంటూ ఉన్నాయి అయితే ఈ స్వాతంత్రం నిజంగా ఏది పాత వర్గాలను తొలగించి కొత్త వర్గాలను అధికారంలోకి తెచ్చిందా లేదా అనేటువంటిది మనం ఆలోచించాల్సిన అంశం ఎందుకనంటే మన దేశంలో మనం 1947 వరకు అనుసరించినటువంటి కార్యక్రమము సామ్రాజ్యవాద వ్యతిరేక ఫ్యూడల్ వ్యతిరేక కార్యక్రమం జాతీయ విప్లవ కార్యక్రమం సామ్రాజ్యవాద ఫ్యూడల్ వ్యతిరేక జాతీయ విప్లవ కార్యక్రమం లేదా జాతీయ ప్రజాతంత్ర కార్యక్రమం అయితే దాని అర్థమేమి వలస భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి వర్గాలు విదేశీ సామ్రాజ్యవాద వర్గం బ్రిటిష్ సామ్రాజ్యవాదము తర్వాత స్వదేశీ రాచరిక భూస్వామ్య వర్గాలు అధికారంలో సరే వాళ్ళు అధికారం నుంచి తొలగింపబడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చినట్లయితే అది కొత్త వర్గం అధికారంలోనికి వచ్చినట్లా కాదా అనేది మనం ఆలోచించాలి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చి ఏం చేసింది మొట్టమొదట అనేక దాదాపుగా ఒక 563 సంస్థానాల్లో అధికారంలో ఉన్నటువంటి రాజులందరినీ అధికారం నుంచి తొలగించి రాచరిక సంస్థానంతా విలీనం చేసి ఒక కేంద్రీకృత దేశవ్యాపితమైనటువంటి ఒక జాతీయ రాజ్యాన్ని అది నిర్మించినాయి దాన్ని ఒక రిపబ్లిక్ గా ప్రకటించింది నిజంగానే ఫ్యూడల్ వర్గం అధికారంలోనికి వస్తే తన రాజ్యాలకు సంబంధించినటువంటి అధికారాలను తనకై తాను వదులుకుంటుందా ఫ్యూడల్ వర్గ అధికారాన్ని పాతి పెట్టేటువంటి ఒక జాతీయ రిపబ్లిక్ ను ఫ్యూడల్ వర్గం ఏమిటంటే దానికి సమ్మతిస్తుందా అయితే మన దేశంలో ఉన్నటువంటి మెజారిటీ పార్టీలు ఏమంటాయంటే ఇప్పటికీ మన దేశంలో ఫ్యూడల్ వర్గం అధికారంలో ఉంది అని అంటూ ఉంటాయి కానీ 47లో మనం గనక జరిగినటువంటి దాన్ని పరిశీలించినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారీ వర్గానికి ప్రాతినిధ్యం వహించి పెట్టుబడిదారీ వర్గం యొక్క ప్రయోజనాల కొరకు మొత్తం దేశ మార్కెట్ పైన తన యొక్క సార్వభౌమాధికారాన్ని సాధించుకునేందుకు కొరకు సంస్థానంతా విలీనం చేసి రాజుల అధికారాలంతా పూర్తిగాతో రాజరికాలను తొలగించి అది మొత్తం దేశాన్నంతా ఒక జాతీయ మార్కెట్ గా అది నెలకొల్పింది ఆ విధంగా ఈ జాతీయ రాజ్యము దేశ మార్కెట్ పైన తన సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడం ద్వారా సాధించడం ద్వారా ఈ జాతీయ మార్కెట్ పైన పెట్టుబడిదారి వర్గం యొక్క ఆధిపత్యాన్ని నెలకొల్పిందని మనం అర్థం చేసుకోలేమా అదే విధంగానే ఏంటంటే
జమీందారీ జాగీర్దారీ విధానాలని తొలగించి ఆ స్థానంలో ఏంటంటే రైతులకు భూమి పైన యాజమాన్యాన్ని కల్పించింది అంటే పట్టా హక్కు అంటే రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దాని అర్థం ఏమి? రైతులకు మొత్తం భూములన్నీ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నవి తీసుకొని పంచడం కాదు అది చేసింది. ఏమి వివిధ రూపాల్లో వీళ్ళు జమీందారులతో జాగీర్దారులతో తర్వాత రాజులతో రాజీపడినారు, రాజభరణాలు ఇచ్చినారు, కొన్ని పదవులు ఇచ్చినారు, అదే విధంగానే జమీందారీ జాగీర్దారులకు కొన్ని నష్టపరిహారాలు ఇచ్చినారు. కానీ ఏది జమీందారీ జాగీర్దారీ రాచరిక వర్గాన్ని ఒక వర్గంగా ఏంటంటే వాళ్ళు రద్దు చేస్తున్నారు, వాళ్ళ అధికారాలను రద్దు చేస్తున్నారు. తద్వారా వాళ్ళు కూడా ఏంటంటే ఏది కూలీ విధానాన్ని పెట్టుబడిదారీ విధానాన్ని అవలంబించేటువంటి స్థితికి వాళ్ళని నెట్టినారు. కాలక్రమంలో వాళ్ళు చేసింది ఏంటంటే ఏది వేల లక్షల ఎకరాలు ఉన్నటువంటి జమీందారులు జాగీర్దారులు క్రమంగా ఏంటంటే వివిధ సమస్యల ద్వారా వందల ఎకరాలకు ఏంటంటే వచ్చి కూలీ విధానం ద్వారా పంటల్ని మార్కెట్ల అమ్మకము లాభం కొరకు పండించేటువంటి గ్రామీణ పెట్టుబడిదారులుగా లేకపోతే పెట్టుబడిదారి భూస్వాములుగా మారినారు. సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కరణలు దేశంలో రాచరిక వ్యవస్థను జమీందారీ జాగీర్దారీ వ్యవస్థను తొలగించి ఆ స్థానంలో పెట్టుబడిదారీ వ్యవస్థను అభివృద్ధి చేయడం, పెట్టుబడిదారీ సంబంధాన్ని వృద్ధి చేయడం, కూలీ విధానాన్ని వృద్ధి చేయడం, ఆ విధంగా మొత్తం వ్యవసాయ ఉత్పత్తులన్నీ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడే విధంగా మొత్తం జాతీయ మార్కెట్లో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను ఒక భాగం చేసి దాన్ని ఒక పెట్టుబడిదారీ వ్యవస్థగా తీర్చిదిద్దడం. ఈ విధంగా ఏంటంటే పాత జమీందారీ జాగీర్దారీ వర్గాలను పెట్టుబడిదారులుగా మార్చి గ్రామీణ పెట్టుబడిదారీ వ్యవస్థను ఏంటంటే అభివృద్ధి చేయడం, తద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థను బలపరచుకోవడం. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉన్నటువంటిది ఏంటంటే మొత్తం మన దేశంలో పెట్టుబడిదారీ అభివృద్ధి చరిత్రను కూడా గమనించినట్లయితే ఏది దాదాపుగా 1600 కాలం నుంచి మన దేశంలో ఏది వ్యాపార పెట్టుబడిదారీ వర్గం ఏ విధంగా వృద్ధి చెందిందో వలస భారతదేశం ఏర్పడిన సమయంలో ఈస్ట్ ఇండియా లేకపోతే వివిధ విదేశీ కంపెనీలకు సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఏ విధంగా వీళ్ళు విపరీతంగా లాభాన్ని పోగు చేసుకున్నారో యుద్ధాల ద్వారా కానీ లేకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం దేశాన్ని దేశం పైన తన అధికారాన్ని నెలకొల్పుకోవడంలో మన ఇండియా వ్యాపార పెట్టుబడిదారులు ఏ విధంగా పెట్టుబడులు పెట్టినారో దాన్ని గనక మనం గమనించినట్లయితే ఇది ప్రధానంగా ఏంటంటే ఈ వ్యాపార పెట్టుబడిదారి వర్గం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన 1820 కల్లా 1757లో మొదలై 1820 కల్లా దేశమంతటా విస్తరించి ఒక సుస్థిర రాజ్యాన్ని నెలకొల్పుకున్నటువంటి స్థితిలో ఈ వ్యాపార వర్గం క్రమంగా ఏంటంటే పారిశ్రామిక పెట్టుబడిదారులుగా వాళ్లలో నుంచి బయలుదేరి క్రమంగా పారిశ్రామిక రంగంలో ప్రవేశించి వివిధ రూపాల్లో ఇది బాంబే, కలకట్టా, అహ్మదాబాదు, సూరత్, కాన్పూరు, మద్రాసు ఇట్లా వివిధ పట్టణాల్లో ఏంటంటే తమ యొక్క పారిశ్రామిక సంస్థలు నెలకొల్పి ఒక బలమైనటువంటి పారిశ్రామిక పెట్టుబడిదారి వర్గంగా వీళ్ళు అభివృద్ధి చెందినారు. వీళ్ళు తమ అభివృద్ధికి ఆటంకంగా తమ ఏది సొంత పరిశ్రమల అభివృద్ధికి ఆటంకంగా మార్కెట్లో పోటీగా ఉన్నటువంటి విదేశీ సరుకుల్ని ఏమిటంటే ఎదుర్కొనేందుకు దేశభక్తి పేరుతో లేదా జాతీయత అనేటువంటి పేరుతో ఏది జాతీయ ఉద్యమాన్ని నిర్మించేందుకు వివిధ రూపాల్లో ఈ వీళ్ళు తర్వాత విద్యావంతులైనటువంటి మధ్యతరగతి వర్గాలు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో 1875 నుంచి 1885 వరకు ఫలితంగా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక పెట్టుబడిదారుల మధ్యతరగతుల పార్టీగా 1885లో ఏర్పడేందుకు దారితీసింది. ఆ 1885 నుంచి ఏర్పడినటువంటి ఈ పార్టీ క్రమంగా ఏంటంటే ఏది వివిధ రూపాల్లో ఈ దేశంలో పెట్టుబడిదారుల మధ్యతరగతుల ఉద్యోగుల వ్యాపారుల రైతులకు సంబంధించినటువంటి ఏది సమస్యల పైన ఏది ప్రచారం చేస్తూ అక్కడక్కడ నామమాత్రపు పోరాటాలు నిర్మిస్తూ ఒకవైపు తన ప్రజా పునాదిని విస్తృతం చేసుకుంటూ తన యొక్క సంబంధించినటువంటి శాంతి అహింస సత్యం అనేటువంటి పేరుతో హార్తాళ్ళు బంధులు సత్యాగ్రహాలు విదేశీ వస్తు బహిష్కరణ ఇలాంటి పోరాటాల ద్వారా ఏంటంటే అది ఏది తన సంబంధించిన ప్రజాబలాన్ని పెంచుకుంటూ ఈ ప్రజాబలంతో బ్రిటిష్ వాళ్ళతో పేరసారాలాడి తమ యొక్క ప్రయోజనాన్ని సాధించుకుంటూ బలపడుతూ వచ్చినారు. ఈ క్రమంలో ఏంటంటే మన దేశంలో పెట్టుబడిదారి వర్గం రెండవ ప్రపంచ యుద్ధంలో వచ్చినటువంటి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చినటువంటి విప్లవ వెల్లువ దేశంలో బయలుదేరినటువంటి ఏది అనేక రకాల ప్రజల
పెరుగుతున్నటువంటి అసంతృప్తి, రైతుల తిరుగుబాట్లు, కార్మికుల సమ్మెలు, విద్యార్థుల సమ్మెలు, చివరకు మన దేశంలో నావిక సైనికుల తిరుగుబాట్లు, పోలీసుల తిరుగుబాట్లు, ఇవన్నీ కలిసి ఒకే ఒక విప్లవ ప్రవాహంగా మారి తమ దోపిడీ వ్యవస్థ పునాదుల్నే ఎక్కడ కూలదోస్తుందనే భయంతో ఏంటంటే 1947లో అధికార మార్పిడికి సిద్ధపడడం జరిగింది. అధికార మార్పిడి అంటే అర్థం ఏమిటి? ఒక వర్గం నుంచి మరొక వర్గానికి అధికారం మారడం అంటే అది విప్లవం. అధికార మార్పిడి అనేటువంటి పదం మాటనే ఏంటంటే జరిగినటువంటి విప్లవాన్ని వీళ్ళు మరుగు పెడుతూ ఉన్నారు. తద్వారా ఏంటంటే ఈ దేశంలో పెట్టుబడిదారి వర్గం అధికారంలోనికి వచ్చింది. అప్పటి నుండి కొనసాగించవలసినటువంటి పోరాటం ఏమిటి? పెట్టుబడిదారి వర్గాన్ని అధికారం నుండి తొలగించేందుకు అవసరమైనటువంటి పోరాటాన్ని వీళ్ళు కార్మిక కర్షకుల్లో ఇతర పీడిత వర్గాల్లో ఏంటంటే కొనసాగించాల్సి ఉంటుంది. కానీ చేసింది ఏంటంటే అధికారంలో ఇప్పటికీ ఇంకా సామ్రాజ్యవాదం ఉందని, ఇంకా ఫ్యూడల్ వర్గం అధికారంలో ఉందని, ఇంకా ఏంటంటే దళారీలు లోపడినటువంటి ఏజెంట్లు ఉన్నారనే పద్ధతుల్లో ఏది ఈ దేశ పెట్టుబడిదారి వర్గము, ఏది దోపిడీ పీడనలకు విదేశ సామ్రాజ్యవాదుల చేత, ఫ్యూడల్ వర్గాల చేత గురవుతూ ఉంది. ఈ జాతీయ పెట్టుబడిదారి వర్గం మన మిత్ర వర్గము అని నాలుగు వర్గాల ఐక్య సంఘటన పేరుతో కార్మిక కర్షక మధ్యతరగతి జాతీయ పెట్టుబడిదారి వర్గాలకు సంబంధించిన జాతీయ సంఘటన, జనతా సంఘటన, జనతా ప్రజాతంత్ర సంఘటన అని ఈ పేర్లతో, లేదా నూతన ప్రజాతంత్ర సంఘటన అనే పేరుతో నూతన ప్రజాతంత్ర విప్లవం, లేకపోతే జనతా ప్రజాతంత్ర విప్లవం, జాతీయ ప్రజాతంత్ర విప్లవం అనే పేర్లతో నిజానికి మన దేశంలో పెట్టుబడిదారి విధానాన్ని ఈరోజు ఏ స్థాయికి అభివృద్ధి చేయడం జరిగిందంటే ప్రపంచంలో ఇది మిగిలిన అగ్రరాజ్యాలతో పోటీ పడి ఈరోజు మన దేశ పెట్టుబడిదారి వర్గం తానే ఏంటంటే మిగిలిన సామ్రాజ్యవాద దేశాల సరసన తాను కూడా ఒక ప్రపంచ శక్తిని అని రుజువుపరుచుకునేటువంటి స్థాయికి ఈరోజు మన దేశంలో పెట్టుబడిదారి వర్గం ఎదిగింది. దీనికి కారణం ఏమిటంటే ఏది మనం 1947 నుండి అనుసరించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది 1947కు ముందు అనుసరించినటువంటి కార్యక్రమమే. 1947 నుంచి మనం ఏ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడాలని మనం చెబుతూ ఉన్నామో ఆ వర్గాలనే మనం ఏంటంటే 47కు ముందు కూడా ఎదుర్కొనింది. అయితే ఆ వర్గాలు 47లో అధికారం నుంచి పోయినాయి. కొత్త వర్గాలు, పెట్టుబడిదారి వర్గము అంటే పారిశ్రామిక పెట్టుబడిదారులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు వీళ్ళ అధికారంలోనికి వచ్చినారు. అయితే వీళ్ళ అధికారాన్ని మనం ఎదుర్కొనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టకుండగా వాళ్ళ అధికారాన్ని బలపరిచేటువంటి కార్యక్రమాన్ని, పెట్టుబడిదారి సంబంధాన్ని, పెట్టుబడిదారి విధానాన్ని అభివృద్ధి చేసేందుకు పనికి వచ్చేటువంటి విధానాలను మనం ఫ్యూడల్ వ్యతిరేక పోరాటాలు, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల పేరుతో ఉత్ప్రేరకంగా మనం ఏమిటంటే ఈ పెట్టుబడిదారి విధానం యొక్క అభివృద్ధికి తోడ్పడినాం. సరిగ్గా అక్టోబర్ విప్లవం నుంచి మనం నేర్చుకోవలసినటువంటి గుణపాఠం ఏమైనా ఉంది అని అంటే అది ప్రధానంగా ఏంటంటే ఏది ఏ థీసిస్ లో లెనిన్ ఏదైతే ఒక విప్లవ కార్యక్రమాన్ని రూపొందించుకునేందుకు ఒక గీటురాయిగా మనకు ప్రతిపాదించినాడో ఏ వర్గం అధికారంలో ఉంది, లేదా ఏ వర్గాల అధికారంలో ఉన్నాయి, ఏ వర్గం లేదా ఏ వర్గాన్ని మనం అధికారం నుండి కూలగొట్టాలి, ఏ వర్గం లేదా ఏ వర్గాన్ని మనం అధికారం నుంచి కూలగొట్టేందుకు మనం కలుపుకోవలసి ఉంటుంది అనేటువంటి ఈ అంశాన్ని ఏంటంటే లెనిన్ ప్రధానంగా విప్లవ కార్యక్రమానికి ఒక ప్రాతిపదికగా రష్యా అక్టోబర్ విప్లవం ద్వారా మనకు అందజేయడం అనేది జరిగింది.